ఇంట్లో పాటలు వినిపిస్తున్నాయి. మన శ్రీదేవి మన మౌనికకి డాన్స్ నేర్పిస్తోందిరా. అవునా, శ్రీదేవి మౌనికకి డాన్స్ నేర్పిస్తుందా? అవునరా. నువ్వు మీ అమ్మేమో అది సరదా పడి డాన్స్ నేర్చుకుంటాను అంటే కొద్దు అని ఆపేశారు. మీ అమ్మ చెప్పింది కదా అని నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా వద్దనేసావు. నా కోడలు బంగారం రా, మహాలక్ష్మి. నా కోడలకి అర్థమైంది ఆ పిల్ల బాధ ఏంటో, అందుకే లోపలికి తీసుకెళ్ళి డాన్స్ నేర్పిస్తోంది. నిజంగానా నాన్న, శ్రీదేవికి డాన్స్ వచ్చా? మౌనికి నేర్పిస్తుందా? ఎందుకురా అలా ఆశ్చర్యపోతావు? నాలాగే నా కోడలికి కూడా బోల్డ్ అంత టాలెంట్ ఉందిరా. ఆగరా రాయ్. ఏంట్రా? ఏంటి? నో ఎంట్రీ నాన్న, ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే. ఆ పాట అయిపోయే వరకు మగవాళ్ళకి నో ఎంట్రీ. అందుకే నేను ఇక్కడ ఉన్నా. అది కాదు, ప్లీజ్ ఒక్కసారి చూసి వస్తాను. నో ఎంట్రీ అంటున్నాను కదా. నువ్వు అసలు డాన్స్ అనేది డిస్కరేజ్ చేసిన వాడివి, చదువు పాడైపోతుందన్న వాడివి. నువ్వు చూస్తానంటే నేనెందుకు ఒప్పుకుంటాను రా. నువ్వు ఉన్నాను. ఆగ్నాను. ఆగు. నీకెంత చూడాలనిపించినా నీకేమీ కనిపించదు. అంత కట్టుదిట్టం చేశారు వాళ్ళు. కనీసం భార్యను కిటికీలోంచి కూడా చూసుకునే అదృష్టం లేకుండా పోయింది. డాన్స్ చూస్తే కూడా తప్పేనా? ఇందులో తప్పేముంది? ఇన్నాళ్ళు నోటితో చెప్పేది ఇప్పుడు డాన్స్తో కూడా చెప్తుంది. ఆపు. ఏదేమైనా నువ్వు నాకంటే ఎప్పుడు గొప్పదానివి శ్రీదేవి. అద్భుతంగా డాన్స్ చేస్తున్నా. నేను గుర్తించలేదు కానీ నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఒక భర్తగా నిన్ను చూసి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఈ కొత్త నంబర్ ఎవరిది? హలో, ఎవరండి? హలో శ్రీదేవి, నేను నీ బావ గౌతమ్ని. నువ్వు మా వదినికి తమ్ముడివి మాత్రమే, బావ అని మాత్రం అనద్దు. నేనంటే నీకు నచ్చనంత మాత్రాన మన వరుసలు మారిపోవు కదా శ్రీదేవి. నచ్చడం కాదు, ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని నీలాంటి నీచుణ్ణి చెప్పుతో కొట్టాలి. చూడు శ్రీదేవి, నీ చేయి పట్టుకున్నందుకు నా చెంప మీద కొట్టావు. అయినా నేను బాధపడట్లేదు. నా పెళ్లి ఆపినందుకే నీ పెళ్లి చెడగొట్టాలనుకున్నాను. కానీ నేనప్పుడు ఎంత పెద్ద తప్పు చేశానో నిజంగా నేను జైలుకి వెళ్ళిన తర్వాతే నాకు అర్థమైంది. అర్థమైతే కాస్త పద్ధతిగా బతుకు, అంతేకాని ఇలా ఫోన్ చేసి విసిగించుకో. శ్రీదేవి, శ్రీదేవి ఒక మాట. ఏంటో చెప్పు. ఏం చేస్తే నేను మారానని నీకు నమ్మకం కలుగుతుంది చెప్పు. నీ మీద నాకు నమ్మకం కలగాల్సిన అవసరం లేదు. కానీ శ్రీదేవి,
నీ దృష్టిలో చెడ్డవాడిగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నువ్వు షాపింగ్ మాల్లో సెలెక్ట్ చేసి వదిలేసిన చీరని నీకోసం నేను తీసుకున్నాను. అది నువ్వు తీసుకుంటే నన్ను క్షమించినట్టే అనుకుంటాను. ఇలాంటి మాటలు మాట్లాడితేనే ఇంకొకటి లాగి కొట్టాలనిపిస్తుంది. నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు శ్రీదేవి, నువ్వు నన్ను క్షమించి ఆ చీర తీసుకుంటే చాలు. నువ్విచ్చిన చీర తీసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నువ్వు తీసుకోకపోయినా దాన్ని నీ దగ్గరికి ఎలా పంపించాలో నాకు తెలుసు శ్రీదేవి. నిన్ను కొట్టినా కూడా నీకు బుద్ధి రాలేదు. నేను జైలు నుంచి వచ్చింది నీ దగ్గర బుద్ధి నేర్చుకోవడానికి కాదు. నువ్వొద్దన్నా ఆ చీరని నీ దగ్గరికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు.